కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ నకిలీ ఉద్యోగి రాష్ట్రంలోని పలువురి బాధితుల నుంచి కోటి రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది ఈ ఘరానా మోసగాడిని బాధితులు చాకచక్యంగా పట్టుకుని ఆదివారం మధ్యాహ్నం తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్లో పోలీసులకు అప్పగించారు విజయవాడ గుంటూరు వైజాగ్ పట్టణాల్లో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో పలువురి నుంచి దాదాపు కోటి రూపాయలు వసూలు చేస్తూ బడామనిషిగా చలామణి అవుతున్నాడు ఘరానా మోసగాడు ఆనంద్ సతీష్ కుమార్ ప్రస్తుతం తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గం ఆటోనగర్ పూలవాణిగుంట వీధిలో గత రెండు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నాడు ఇతడు రెండు వివాహాలు చేసుకున్నట్లు సమాచారం మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకనే రెండవ వివాహం చేసుకున్న ఘనుడు అంతేకాకుండా పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు కలిగి వారి ద్వారా కూడా అక్రమ సంపదను పొందుతున్న వ్యక్తి తాను నివాసం ఉంటున్న ఇంటి యజమానితో నేను కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నానని అందరికీ చెప్పేవాడు ఇదే విషయాన్ని తాను ఉంటున్న ఇంటి యజమానికి అతని భార్య కర్ణం మాధవికి చెప్పేవాడు అంతేకాకుండా తనకు కేంద్ర ప్రభుత్వం అధికారులతోనూ కేంద్ర హోమ్ మినిస్టర్తోనూ మంచి సంబంధాలు ఉన్నాయని అందరినీ నమ్మించేవాడు నమ్మిన వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని అందరినీ మోసం చేసేవాడు ఈ క్రమంలో కొంతమందికి పాల డైరీ ఫామ్ పెట్టిస్తానని నమ్మించాడు ఇలాగే ఇంటి యజమాని భార్యను నమ్మించి పన్నెండు లక్షల రూపాయలను కర్ణం మాధవి దగ్గర నుంచి తీసుకున్నాడు దీనికి సంబంధించిన ఆధారాలు బాధితురాలి దగ్గర ఉన్నాయి ఘరానా మోసగాడు తన దగ్గర ఉన్నటువంటి ఫేక్ ఐడెంటిటీ కార్డ్ని చూపించి కాటన్ మిల్లు పూలవాణిగుంట దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న వారి దగ్గర నుంచి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది నుంచి దాదాపు కోటి రూపాయలు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించినట్లు బాధితులు చెబుతున్నారు ఇలాగే ఇంకా చాలామంది మోసపోయారని బాధితులు కర్ణం మాధవి తెలిపారు మరో బాధితురాలు వసుబాల మాట్లాడుతూ తన దగ్గర ఉన్న కారుకు యాక్టింగ్ డ్రైవర్గా పనిచేసేవాడని తెలిపారు తనను నమ్మించి తన దగ్గర ఉన్న కారును తీసుకుని వెళ్ళి ఆ కారును వేరే వ్యక్తులకు కుదవ పెట్టారని చెప్పారు కుదవ పెట్టిన వారి నుండి తనకు వచ్చిన సమాచారంతో ఘరానా మోసగాన్ని పట్టుకోవడం జరిగిందని చెప్పారు అటుపిమ్మట ఘరానా మోసగాన్ని అలిపిరి పోలీస్ స్టేషన్లోని పోలీసులకు అప్పగించడం జరిగిందని తెలిపారు బాధితులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని నగిరి శ్రీకాళహస్తి పోలవరం హైదరాబాద్ బెంగుళూరు విజయవాడ ముంబై ఇలా అన్ని చోట్ల ఘరానా మోసగాడు లక్షలు తీసుకుని మోసం చేశాడని బాధితుల నుంచి సమాచారం వస్తోంది నకిలీ మోసగాడు సతీష్ కుమార్ అలిపిరి పోలీస్ స్టేషన్లోని పోలీసుల అదుపులో ఉన్నారు నిందితుడు నకిలీ ఐడి కార్డును పొంది పలువురు దగ్గర నుంచి దాదాపు కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం అందుతోంది అలిపిరి పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారులు పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు తేలనున్నాయి సార్ నేను నీకు ఒక అక్క అనుకున్నాను నేను ఒక ఇల్లు కొనిస్తానని నన్ను యామార్చి తీసుకున్నారు సార్ పన్నెండు లక్షలు అడిగినప్పుడంతా వాళ్ళ అమ్మను కొట్టడం లేదు నన్ను కొట్టడానికి రావడం ఇవన్నీ చేస్తున్నారు సార్ నా దగ్గర డ్రైవర్గా యాక్టింగ్ డ్రైవర్గా ఉంటూ నా కార్ని అద్దెకు తీసుకుని నాకు ఇరవై ఐదు వేలు ఇస్తానని నమ్మించి తన ఎవరికో ఏడు లక్షల రూపాయలు ఇవ్వాల్సిన సందర్భంలో నా కారుని అక్కడ సెక్యూరిటీగా పెట్టేసి వచ్చేసినాడు అది నాకు తెలిసి నేను నా పర్సనల్ పూచి మీద వాడిని తీసుకెళ్ళి అక్కడ పోలవరం దగ్గర పెట్టేసి వచ్చినారు ఒక రిసార్ట్లో నేను వెళ్ళి తీసుకొచ్చుకున్నాను నేను వాళ్ళతో మాట్లాడి నా కార్ నేను తెచ్చుకున్నాను కానీ ఇంకా డ్యూస్ ఉన్నాయి వాడు నాకు ఇవ్వాల్సిన డ్యూస్ ఉన్నాయి